జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్తారా లేదా? తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్న సరికొత్త అంశం ఇదే. దుబ్బాకలో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు కొత్త సమీకరణలకు తెరతీస్తున్నాయి. రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ వైపు చూడలేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అభ్యర్థులను నిలబెట్టలేదు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఏపీలో మాత్రం పోటీ చేశారు. ఘోరంగా ఓడిన తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు పవన్. ఇంతలో కరోనా రావడంతో ఎక్కువ సమయం హైదరాబాద్లో ఉంటున్నారాయన. జీహెచ్ఎంసీ ఎన్నికల స్కెడ్యూల్ దగ్గర పడుతుండటంతో ఈ మధ్యే ఇన్ఛార్జీలతో ఓ కమిటీని ప్రకటించారు జనసేనాని. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక ఓసారి ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. కేసీఆర్ పాలన అద్భుతం, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ మిరాకిల్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో రాజకీయ వ్యూహాలపై కేసీఆర్తో చర్చించానని పవన్ అప్పట్లో చేసిన ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చ జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వంపై పవన్ పెద్దగా విమర్శలు చేయలేదు. ప్రస్తుతం దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు. బీజేపీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే జనసేనాని ప్రచారానికి రప్పించేందుకు ప్లాన్ చేస్తోందట. 1-2 రోజులైనా పవన్ ప్రచారం చేస్తే యూత్ ఓటర్లను ఆకర్షించవచ్చన్నది బీజేపీ ఆలోచన. తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఈ మధ్యే పవన్ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగానే దుబ్బాకలో బీజేపీ తరపున ప్రచారం చేయాలని కోరారట. దుబ్బాకలో గ్రౌండ్ రియాలిటీని జనసేన టీం అంచనా వేస్తోంది. ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి, బీజేపీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, పవన్ వెళ్లడం వల్ల ప్రయోజనం ఎంత, ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లాలా వద్దా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో జనసేన ఉందట. ఒకవేళ దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏం చేయాలన్న దానిపై కూడా జనసేనలో మంతనాలు జరుగుతున్నాయి. గ్రేటర్లో బీజేపీకి మద్దతివ్వాలా, పొత్తు పెట్టుకోవాలా, సొంతంగా అభ్యర్థులను నిలబెట్టాలా అన్నదానిపై కూడా చర్చ నడుస్తోందట. అయితే పవన్ కళ్యాణ్ దుబ్బాక టూర్ తేలకముందే టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎదురుదాడి ప్రారంభించాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు పవన్ చేసిన ప్రసంగాలను, కామెంట్స్ను వైరల్ చేస్తున్నాయి. మరి జనసేనాని అంతరంగమేంటో చూడాలి.